నమస్కారం సార్. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న కవిత గారు అనారోగ్య కారణాల రీతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సార్. అయితే ఇప్పుడు ఇది బెయిల్ కోసం వీళ్ళు డ్రామా ఆడుతున్నారన్న ఒక నెరేషన్ బయటకు రావడం చూస్తున్నాం. అంటే చాలా కాలం నుంచి కవిత గారికి బెయిల్ రిజెక్ట్ అవుతూనే వస్తుంది. సో హెల్త్ గ్రౌండ్ మీద బెయిల్ తీసుకుంటే వచ్చే అవకాశం ఉందని ఈ డ్రామా ప్లే చేస్తున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? డ్రామా ఖచ్చితంగా ప్లే చేస్తారు, ఏదైనా ప్లే చేస్తారు. ఇప్పుడు బెయిల్ రావడం కోసం, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అరెస్ట్ కోసం రకరకాల డ్రామాలు మోడీ ప్లే చేశాడు. సో బాధితులు కొన్నోళ్ళు ప్లే చేస్తే తప్పే ఉంది. రెండోది, ఆమె ఖచ్చితంగా ఈ 4 నెలల్లో అనారోగ్యం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అదేమీ ఆశ్చర్యం ఏమీ లేదు. 4 నెలలుగా జైల్లో లైఫ్ అనేది ఆమెకి హార్డ్గానే ఉంటుంది. రెండోది, మనకి ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ ఉండవు. దోమలు ఉంటాయి, తర్వాత అక్కడేమీ ఏసీ ఏమి లేదు, ఏమి ప్రత్యేకంగా ఏమీ కోర్టు ఇవ్వలేదు. చంద్రబాబుకి ఇచ్చినట్టుగా చంద్రబాబుకి అన్నీ ఇస్తేనే ఆయనకు కూడా ఆరోగ్యం కిందనే కదా వాళ్ళు తీసుకురాగలిగారు. ఆయనకైతే అప్పుడు భయంకరంగా ఆరోగ్యం సరిలేదని రకరకాలు చెప్పారు. బయట వచ్చి ఆయన బ్రహ్మాండంగా ప్రజల్లో తిరుగుతున్నాడు కదా, ఆయనకేమి ఆరోగ్యం ఇష్యూ లేవు కదా. అంటే అర్థమేమి, వాళ్ళు ఏదో ఉన్న చిన్న విషయాన్ని బ్లోఅప్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకొని, డాక్టర్ల సర్టిఫికేట్లు, దాన్ని కోర్టులో పెట్టి మధ్యంతర బెయిలు ఆరోగ్యం మీదనే తీసుకురాగలిగారు. సో ఇదే పని ఇప్పుడు కవిత కూడా చేసే అవకాశం ఉంది. ఎవరైనా చేస్తారు, అందులో తప్పేం లేదు. ఆల్రెడీ కేజ్రీవాల్ కూడా ఇదే పని చేస్తున్నాడు. కేజ్రీవాల్కి కూడా ఆరోగ్యం బాగాలేదు. మామూలుగానే ఆయనకి షుగర్ ఉంది, 30 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది. సో అది ఇప్పుడు సరిగ్గా తినకపోవడం కావాలనే ఆయన స్వీట్లు తింటున్నాడు, ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చాయి. అది కొంత చేయొచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని డిక్రీజ్ చేసుకోవడం ద్వారా బెయిల్ తీసుకోవచ్చు అనేది మాత్రం ఉంటుంది. ఎవరైనా లాయర్లు కూడా చెప్పిస్తారు. మామూలుగానే ఖైదీలు జైళ్ళల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది మొన్న కూడా ఎవరో అతను సీసా పెంకులు, ములుకులు ఇవన్నీ మింగేశాడు. ఎందుకు మింగేశాడు? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, హాస్పిటల్ అయితే కొద్దిగా బెడ్ దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది అని ఈ జైల్ సిల్లో ఉండే వాతావరణం కంటే హాస్పిటల్ బెడ్ మీద కొద్దిగా బెటర్గా ఉంటుంది పరిస్థితి. అందుకని చాలామంది మనం చూస్తే ఆ మధ్య కూడా అచ్చెన్నాయుడు 100 రోజులు ఏం హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, అది డ్రామా కదా. సో ప్రతి ఒక్కరూ డ్రామా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి జైలు కంటే హాస్పిటల్ బెటరు. హాస్పిటల్లో ఉండే వాళ్ళని కానీ మేనేజ్ చేసుకోవడం చేసుకోగలిగితే, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్, ఆయనైతే రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు అరెస్ట్ అయినా రమేష్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. మామూలుగా అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు, కానీ అది మేనేజ్ చేసుకోగలిగాడు చంద్రబాబు. ఆయనకున్న నెట్వర్కింగ్ ఎవరికి ఉండదు కాబట్టి. ఇదే కవిత కేసీఆర్ స్థానంలో చంద్రబాబు ఉంటే ఈ పాటికి ఎప్పుడో కవిత బయటకు వచ్చేది, ఎందుకంటే చంద్రబాబుకు ఉండే నెట్వర్క్ వేరే ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు. అది ఆయన సాధించుకోగలిగాడు ఈ 45 ఏళ్లలో. సో కేసీఆర్ అది ఎప్పుడు పట్టించుకోలేదు. కేసీఆర్ వ్యవస్థలను ఎలా లాంగ్ టర్మ్లో మేనేజ్ చేసుకోవాలి, ఒకవేళ రేపు మన క్రైసిస్ వస్తే ఏం చేయాలి, ఇవేవి కేసీఆర్కి లేవు. ఆయన రోజువారి ఆయన పెత్తనమైందో, ఆయన దర్జా అయిందో, ఇవి చేస్తున్నాం. ఒక బెనవలెంట్ ఫెడరల్ లార్డ్ అంటారు. బెనవలెంట్ ఫెడరల్ లార్డ్ తనకు నచ్చితే ప్రజలకు సేవ మేలు చేయడం, నచ్చకపోతే వాడిని వేధించడం. ఇటువంటి ఒక ఫెడరల్ లార్డ్కు ఉండే లక్షణాలు కేసీఆర్కి మనకు కనబడతాయి. ఆయన ప్రేమైనా ఆయన ద్వేషమైనా ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది. సో మనం ఆర్టీసీ సమ్మె విషయంలో చూసాం కదా, వాళ్ళని వేధించాడు, తర్వాత విపరీతమైన ప్రేమ చూపించాడు వాళ్ళ మీద. సో అలాంటి ఎక్స్ట్రీమ్స్ ఆయనలో కనబడతాయి. ఆయనకి నచ్చితే చాలామందికి సాహిత్య బ్యాచ్కి, జర్నలిస్టులకి బ్రహ్మాండమైన పోస్టులు ఇచ్చాడు, నచ్చని తొక్కేశాడు. సో ఇలాగా ఉంటుంది కేసీఆర్. ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్లు ఇవన్నీ చేయలేదు. ఇప్పుడు అది రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి కవితకి ఇప్పుడు కొంత రిలీజ్ అయ్యారు. కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో కూర్చొని 1 వారం 10 రోజులు కొంత వర్కౌట్ చేశారు. దానివల్ల వాళ్ళకి కొంత కదులుతుంది. ఒకటేందంటే మోడీతో కూడా ఒక డీల్ కుదిరిందన్న ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఆ డీల్ ఏంటంటే, ఒకటి రాజ్యసభలో మోడీకి సంఖ్య తక్కువ ఉంది, దాదాపు 12 మంది తక్కువ ఉన్నారు. అంటే అక్కడ 113 ఉండాలి మినిమం ఈ బిల్లు పాస్ అవ్వాలన్న, కానీ వాళ్ళకి 101 ఉన్నాయి, 12 మెంబర్స్ కావాలి. అయితే జగన్ దగ్గర 11 ఉన్నాయి. కానీ జగన్ మీద డిపెండ్ అయితే చంద్రబాబు ఒత్తిడి ఉంటుంది అక్కడ, ఎందుకంటే జగన్ మీరు కాపాడితే నాకు ఇబ్బంది అక్కడ అని చంద్రబాబు ప్రెజర్ ఉంటుంది. అందుకని జగన్ని, జగన్ 11 మెంబర్స్ని కొంతమందిని లాగేయడం, ఈ 4 మందిని తీసుకుని చేస్తే కొద్దిగా 12 మందిని ఫిలప్ చేసుకోవచ్చు అనేది సెకండ్ ఆల్టర్నేటివ్ ప్లాన్.
ఈ ప్లాన్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్కి అవసరం, కవితని బయట తీసుకురావడం ఆయనకి చాలా చాలా ప్రెజర్ ఉంది ఆయన మీద. ఒకటి ఏమీ చేయలేకపోయాడు కేసీఆర్ అని ఒకటి, రెండోది సొంత కూతురు జైల్లో 4 నెలలుగా ఉంటే తీసుకురాలేకపోయాడని, అట్లాగే ఆమె వైపు నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది కూతురు వైపు నుంచి కూడా. సో కేసీఆర్ ఆ మధ్య కూడా నాకు నా బిడ్డ అంటే చాలా ఇష్టం అవన్నీ చెప్పాడు. ఎవరికైనా తల్లిదండ్రులకి తన బిడ్డ, ముఖ్యంగా ఆడబిడ్డ జైల్లో 4 నెలలుగా ఉందంటే అది అన్బేరబుల్గా ఉంటుంది, తలుచుకున్నప్పుడంతా నిద్ర కూడా పట్టదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఎన్ని ఎంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవాలనుకున్నా కష్టం అక్కడ. ఎందుకంటే మామూలు ఖైదీకి అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం ఈజీ, జైల్లో మ్యాక్సిమం సౌకర్యాలు పొందొచ్చు. కానీ పొలిటికల్గా అరెస్ట్ అయిన వాళ్ళ మధ్య కొంత కక్ష సాధింపు జైల్లో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంకేమన్నా సౌకర్యాలు చేయాలన్నా కూడా జైలు అధికారులు భయపడతారు, ఎందుకంటే లీక్ ఏమైనా అయితే ఇబ్బంది అని. మనకి శశికళ విషయంలో కూడా చాలామంది సస్పెండ్ అయ్యారు పరప్పన అగ్రహారం జైల్లో, ఆమెకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారని. జగన్తో కూడా అదే పరిస్థితి, జగన్ చివరి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది ప్రత్యేక గది ఇవన్నీ కూడా. సో అందువల్ల రెండు మార్గాలు ఇప్పుడు ఉన్నాయి, ఒకటి మోడీతో ఒప్పందం చేసుకోవడం, మోడీతో ఒప్పందం చేసుకోవడం వల్లనే ఈ మెథడ్లోకి వెళ్ళారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మోడీతో ఒప్పందం అవి మామూలుగా పద్ధతిలో బయటకు వచ్చేసింది అని కవిత, ఇది దేశవ్యాప్తంగా ప్రచారం అయిపోతుంది, వీళ్ళిద్దరు కుమ్మక్కాయ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ మొదలు పెట్టేస్తాడు. అందుకని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్కి అప్లై చేయాలి, అందుకోసం ఈమెకి ఎదురున్న ఫేవర్ గేవర్ వచ్చి ఉండొచ్చు, దాన్ని కొద్దిగా బ్లోఅప్ చేసి చేయాలి అన్న ప్లాన్ కనబడుతుంది. అందుకని ఈమెను ఫస్ట్ దీనదయాల్ హాస్పిటల్కి పంపించారు. మామూలుగా అయితే ఫేవర్ అయితే 2 రోజులు ఉంటుంది, పెద్ద ఇష్యూ కాదు కదా, కానీ దీన్ని మళ్ళీ పొడిగిస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఈ విషయం మీద నిన్న రౌస్ అవన్నీ కోర్టులో పిటిషన్ వేశారు కవిత తరపున అడ్వకేట్స్. ఆమె ఆరోగ్యం చాలా ఘోరంగా ఉంది, ఆమెకు ఎయిమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం జరగాలని. ఎందుకంటే మనకి కేజ్రీవాళ్ళకి కూడా ఎయిమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలోనే వైద్యం జరుగుతుంది, కోర్టు ఆదేశించింది అదే పద్ధతిలో ఈమెకు కూడా అడిగారు. సో కోర్టు ఓకే చెప్పింది. సో ఇప్పుడు ఆమె ఎయిమ్స్ దీంట్లో పరీక్షలన్నీ నిర్వహించి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. సో మేబీ ఇప్పుడు కానీ మోడీ కానీ అనుకుంటే ఎయిమ్స్ వైద్యులు ఏం సర్టిఫై చేస్తారంటే ఈమెకి ఇక్కడ జైల్లో కష్టంగా ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆమెకు అనేది సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని వీళ్ళు ఇట్లా ఆమెకి ఆరోగ్యం బాగాలేదు, మహిళ ఆమెకు అనేక ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి టెంపరీ బెయిల్ ఇవ్వండి అని చంద్రబాబు పద్ధతిలో వీళ్ళు కూడా అడుగుతారు. సో ఇంటీరియం బెయిల్ అడుగుతారు, ఇంటీరియం బెయిల్ రేపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ కానీ సిబిఐ కానీ గట్టిగా వ్యతిరేకించకపోతే కోర్టులు ఇచ్చేస్తారు, వాళ్ళకేం పెద్ద ఇష్యూ ఉండదు. మామూలుగానే మన దేశంలో రూల్ ఏంటంటే బెయిల్ ఇద్ద రూల్ అండ్ జైల్ ఇద్ద ఎక్సెప్షన్, ఎవరికైనా బెయిల్ రూల్గా ఉండాలి, బెయిల్ అనేది వాళ్ళ హక్కు అని సుప్రీంకోర్టు పదే పదే అనేక విషయాలు చెప్పింది. పైగా ఈమె 4 నెలలుగా ఉంది కాబట్టి ఇప్పుడు 52 రోజులకే చంద్రబాబుకి ఇదే పద్ధతిలో అనారోగ్యం కండిషన్స్ మీద, హెల్త్ కండిషన్స్ మీద ఇంటీరియం బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆయన వెళ్లకుండా మేనేజ్ చేసుకోగలిగాడు. అలాగే ఈమెకు కూడా నాకు తెలిసి ఏంటంటే ఇంటీరియం బెయిల్ అని బయటికి తీసుకొస్తారు ఆరోగ్యం ఇదని, దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇది ఒక ప్లాన్. మామూలుగా మనకి లిక్కర్ కేసు కానీ డీప్గా పరిశీలిస్తే, ఎందుకంటే మనం ఒక 20-30 వీడియోలు దాని మీద నేను వచ్చేసాను ఇక్కడ పరిశీలిస్తే మనకేమర్థం అవుతుందంటే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ ప్రభుత్వం గట్టిగా అనుకుంటే వాళ్ళు జైల్లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిసోడియా ఉన్నాడు, సిసోడియా ఎవరైనా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన 1 ఇయర్ పైన నుంచి జైల్లో ఉన్నాడు, ఆయనకు బెయిల్ రాలేదు. అట్లాగే కేజ్రీవాల్ కూడా చాలా కాలం అయిపోయింది, 3 నెలలు దాటింది, ఆయన జైల్లోనే ఉన్నాడు. సో ఒకవేళ వాళ్ళు కానీ అనుకుంటే ఇస్తారు, అట్లా శరత్ చంద్రారెడ్డికి ఇచ్చారు, మాగుంట రాఘవరెడ్డికి ఇచ్చారు, బుచ్చుబాబు మాజీ చార్టర్డ్ అకౌంటెంట్కి ఇచ్చారు, ఇలాగ చాలామందికి ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులు ఉంటే మ్యాక్సిమం బయటే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ అప్రూవర్లుగా మారిపోండి అని చెప్పారు, అప్రూవర్లుగా మారిపోయారు, వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసాయి. మరి వీళ్ళకి అందరికీ బెయిల్ ఎలా వచ్చిందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వ్యతిరేకించవు కాబట్టి కోర్టులు బెయిల్ ఇచ్చేస్తాయి. సో ఇప్పుడు అదే పద్ధతిలో మోడీతో ఒప్పందం కుదిరినట్టు అనిపిస్తుంది. ఒకటేమో రాజ్యసభ సభ్యులు 4 ఇవ్వాలి, నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలో కేసీఆర్ జాయిన్ అవుతాడు, ఆ రకంగా కేసీఆర్ బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేస్తే
కాంగ్రెస్ను ఓడించవచ్చు, బీజేపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ప్లాను నెక్స్ట్ 2028కి. ఇక్కడ 28లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ టైంకి మోడీ కేసీఆర్ కలిసి